పాట్నా బెంగళూరు సమావేశాల తర్వాత ముంబైకి వచ్చేసరికి ఇండియా కూటమి ఊపు పెరుగుతూ ఉంది, గెయినింగ్ మొమెంటమ్ అని వాళ్ళు అందుకే చెప్తున్నారు. మరోవైపున ఎన్డీఏ దాని స్పందనలు, అందులో కూడా బీజేపీ స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షా హోంమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే ఇండియా కూటమిని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ కూడా దాని గురించి స్పందించక తప్పని పరిస్థితి వాళ్లకు ఏర్పడింది. ఇండియా కూటమిలో ఎక్కువ పార్టీలు ఉన్నాయి, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలీదు, ఇలాంటి అనేక ఎకశక్యాలు చేసినప్పటికీ కూడా ప్రధాని అభ్యర్థులుగా వచ్చినటువంటి నాలుగు పేర్లు, కేసీఆర్ ఇప్పుడు అందులో లేరు అసలు, ఇంకా నితీష్ కుమార్ కానీ, కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ కొద్ది కొద్దిగా వెనక్కు తగ్గడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేజ్రీవాల్ పేరు ఆప్ నాయకుడు ఒక ఆయన చెప్తే ఇంకొకరు కాదన్నారు. నితీష్ కుమార్ నాకు అసలేం లేదు, ఏదో చేయాలని తప్ప అని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ గురించి ఒక తృణమూల నాయకుడు చెప్పాడు, కానీ ఆమె స్వయంగా వచ్చి ఉద్ధవ్ ఠాక్రేకు రాఖీ బంధన్ కట్టి నేను అనుసరిస్తాను అన్న పద్ధతిలో ఆమె కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అంతర్గతమైనటువంటి ఒడిదుడుకులు రాకుండా ఆ పార్టీల నాయకులు జాగ్రత్త పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీయే మా ముఖ్య ప్రధాని అభ్యర్థి అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పిన తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి మా అభ్యర్థి అని, అంటే కాంగ్రెస్కి అతను అభ్యర్థి కానీ మేమేమి ఇండియా తరఫున చెప్పడం లేదని కూడా అన్నారు. ఈ విధంగా సర్దుబాటు అనేది ఒకటి కనిపిస్తుంది. రెండో వైపున సీట్లు, ఒక్కొక్క సీట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒక అభ్యర్థి మాత్రమే ఉండేలాగా మేము చూసుకుంటాం ఉమ్మడిగా అని ఇండియా కూటమి పార్టీలు చెప్తున్నటువంటి మాట, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని ఓడించడానికి జనతా పార్టీ, సిపిఎం అప్పుడు ప్రతిపక్షాలు అనుసరించిన ఎత్తుగడ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అప్పుడు అలాగే చేశారు దాదాపు. ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు తమకు ఏ ఏ రాష్ట్రాల్లో బలం ఉందో, లేదా వామపక్షాలకు, వాళ్ళు అక్కడ మాట్లాడి నిర్ణయిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే పొత్తులుగా కాదు, సీట్లు వన్ అగైనెస్ట్ వన్ అనే ఫార్ములా, అది రాష్ట్రాల వారీగానే ఉంటుంది తప్ప ఇక్కడ ఇప్పటికిప్పుడు తేల్చేది లేదు, అది కూడా ఇప్పుడు కాదంటున్నారు. మూడో విషయం సీఎంపీ కామన్ మినిమం ప్రోగ్రామ్, కనీస ఉమ్మడి కార్యక్రమం నిర్ణయించుకోవటమే ఇప్పుడు మాకు ప్రధానమైన ఉద్దేశం, లోగోను కూడా తుది రూపం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఏ అంశాలు అయితే కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయో వాటిని పక్కకు పెట్టి సమిష్టిగా సమైక్యంగా ముందుకు పోవడానికి మార్గాలు ఏమిటని వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. అకాలీదళ్ళు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ చేరతాయి చేరువు ఇలాంటివి వచ్చినప్పుడు స్వయంగా శరద్ పవార్ సీనియర్ నాయకుడు ఆయన రంగంలోకి దిగి అకాలీదళ్ కూడా ఎన్డీఏతో ఉండదు, ఇండియాలోకి రావడానికి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఏమంటే ఆప్ కాంగ్రెస్ రెండు వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి, అవి రెండు ఇందులో ఉన్నప్పుడు వాళ్ళు రాలేరు అనే మాట పవార్ చెప్పారు. ముంబైలో బీజేపీ నుంచి శివసేన విడగొట్టుకొని ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడిపిన చోట ఇది జరగడానికి కూడా ప్రాధాన్యత ఉంది, ఆ పార్టీలో కూడా సమస్యలు ఉన్నా కానీ. అంతేకాకుండా సర్వేలు ఇవన్నీ చూస్తుంటే కూడా నెమ్మది నెమ్మదిగా బీజేపీ బలం 100 స్థానాల వరకు తగ్గిపోయినట్టు ఎన్డీఏ బలం ఈ సర్వేలో చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి ఒంటరిగా చూస్తే మెజారిటీ కంటే 10-12 స్థానాలు ఎక్కువగా వస్తాయని తాజా సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఈ ఇండియాలో ఉన్న ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి సవాల్ చేస్తే తప్పకుండా ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్న అంశం బీజేపీ గుర్తిస్తుంది కాబట్టే వాళ్ళ స్పందన కానీ వాళ్ళ ఎదురుదాడి కానీ చాలా తీవ్రంగా ఉంది. బహుశా ముంబై సమావేశం తర్వాత ఇండియా అనే వేదిక మరింత బలోపేతము కావచ్చు, ఒక కార్యాచరణ కూడా ప్రకటించవచ్చు. ఇప్పుడు ఎన్డీఏకు ఇండియా డీ అనే ఒక వాతావరణం మటుకు దేశంలో ఏర్పడింది చాలా స్పష్టంగా. ఇంకా మిగిలిన పార్టీలు కూడా ఇప్పుడు చూస్తే రెండు కూటమిల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది. మధ్యస్థంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఇటు మొగితే అప్పుడు ఎన్డీఏకు ఉన్న ఆధిక్యత కూడా మటుమాయమవుతుంది. అందుకే ఏ విధంగా చూసినా ఇండియా ఏర్పాటు దశల వారీగా అది 3 అడుగుల్లో అది పెరుగుతున్న తీరు చూస్తే దేశ రాజకీయ భవితవ్యం తప్పకుండా కొత్త దారి తొక్కవచ్చు అనే ఒక విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసమే, ఈ సంకేతమే మోదీ ప్రభుత్వాన్ని, మొత్తంగా బీజేపీ ఎన్డీఏలను
కొంచెం భయపెడుతున్నట్టు మనకు స్పష్టమవుతుంది.